హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు అసలు ఇలాంటి వీడియో కూడా ఒకటి నేను చేస్తానని అనుకోలేదు అంటే దట్ ఇస్ అబౌట్ మేకప్ అంటే మై స్కిన్ కేర్ రొటీన్ అండ్ నార్మల్ మేకప్ వెన్ ఐ గో అవుట్ సో జస్ట్ ఒకసారి సింపుల్ గా చేద్దాం సరదాగా అని అనిపించింది సో బేసిక్లీ ఎక్కువ బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎంత తక్కువ మేకప్ వేసుకుంటే అంత బాగుంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ద అకేషన్స్ అనుకోండి సో నేను ఎలా రెడీ అవుతాను నేను ఎలాంటి మేకప్ యూజ్ చేస్తాను అనేది ఈ రోజు నేను మీకు చూపిస్తా ఓకే సో లెట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఎప్పుడైనా కూడా మేకప్ వేసుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ క్లీన్ గా ఫేస్ ని వాష్ చేసుకోవాలి సో అంటే మనం కొంచెం ఫేస్ వాష్ చేసుకోకుండా ఫేస్ క్లీన్ గా లేకుండా మేకప్ వేసేసుకుంటే మేబీ కొంచెం స్కిన్ ప్రాబ్లం రావడం ర్యాషెస్ రావడం లేకపోతే పింపుల్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నేను నా ఫేస్ వాష్ కి డర్మా వైవ్ వారి క్లెన్జర్ వాడతానన్నమాట సో ఇది బిఫోర్ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్ చాలా 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 ఎఫెక్టివ్ గా నా స్కిన్ మీద పనిచేస్తుంది అండ్ చాలా మంచి క్లెన్జర్ అన్నమాట విత్ గుడ్ ఇంగ్రీడియంట్స్ చాలా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది నాకు నేను నైట్ కూడా బిఫోర్ స్లీప్ నేను నీట్ గా క్లెన్స్ చేసేసుకుని మాయిశ్చరైజ్ చేసుకుని పడుకుంటాను స్కిన్ ని సో బేసిక్ గా మనం స్కిన్ కోసం నానా రకాల కష్టాలు పడక్కర్లేదు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు కీప్ ఇట్ హైడ్రేటెడ్ అండ్ క్లీన్ అనమాట ప్రతిసారి సో బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఫేస్ వాష్ చేసుకోవడం ఇమీడియట్ గా మాయిశ్చరైజ్ చేసుకోవడం ఇది పాటిస్తే మాక్సిమం స్కిన్ మనకి బాగుంటుంది సో యా ఆల్రెడీ నేను ఈ క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసేసుకున్నాను నౌ లెట్స్ స్టార్ట్ ద మేకప్ యా ఆఫ్టర్ ద ఫేస్ వాష్ స్టెప్ టూ ఏంటంటే మాయిశ్చరైజింగ్ ద స్కిన్ సో మనం మాయిశ్చరైజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా అప్లై చేసేసినప్పుడు ఎస్పెషల్లీ వింటర్స్ లో మనకి స్కిన్ కొంచెం బ్రేక్ అవుతూ ఉంటుంది సో కాబట్టి డెఫినెట్లీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయాలి దీనికోసం నేను న్యూట్రీడర్మ్ వారి మాయిశ్చరైజింగ్ లోషన్ వాడుతున్నాను అనమాట సో ఇది నాకు చాలా ఇష్టం ఎంత బేబీ బేబీ స్మెల్ తో చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా స్కిన్ ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది సో డెఫినెట్లీ మేకప్ ముందు అండ్ తర్వాత కూడా దీన్ని వాడితే స్కిన్ మనకి మేకప్ కి బాగా కోఆపరేట్ చేస్తుంది అనమాట సో ఇలా 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 ముగ్గుల్లాగా డాట్స్ పెట్టుకుని మంచిగా ఫేస్ ని మాయిశ్చరైజ్ చేయాలి అండ్ ఆల్మోస్ట్ మనకి చాలా మాయిశ్చరైజింగ్ లోషన్స్ లో జరిగేది ఏంటంటే బాగా మాయిశ్చరైజ్ చేసిన తర్వాత మనకి మేకప్ అంటుకోకపోవడం స్టిక్కి స్టిక్కి అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది బట్ వేర్ యాజ్ దీంట్లో ఆ ప్రాబ్లం లేదన్నమాట సో మాయిశ్చరైజర్ అయిన తర్వాత బాగా గాలున్న ప్రదేశానికి వెళ్ళాలి లేకపోతే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి సో అప్పుడు ఇది బాగా డ్రై అయిపోతుంది ఓకే లెట్ ఇట్ డ్రై డన్ ఇప్పుడు మనం బాగా మాయిశ్చరైజ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు మనం కొన్ని దాచాలి ఏం దాచాలి రాత్రి వాట్సాప్లు చెక్ చేసుకుంటూ ఫోన్లు చెక్ చేసుకుంటూ ఇప్పుడు నిద్ర బాగా లేట్ గా పోవడం వల్ల వచ్చిన డార్క్ సర్కిల్స్ ని బయటకు వెళ్ళినప్పుడు పానీపూరీలని గోబీ మంచూరియలని మనం టెంప్ట్ అయిపోయి తినేసిన ఆ ఆయిలీ ఫుడ్ వల్ల వచ్చిన పింపుల్స్ ని దాచాలి అంటే కన్సీల్ చేయాలి ఓకే సో స్పాట్స్ అన్నిటిని నీట్ గా కనబడకుండా కన్సీల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికోసం నేను వాడుతున్నాను మ్యాక్ NC42 స్టూడియో ఫినిష్ కన్సీలర్ మ్యాక్ NC42 స్టూడియో ఫినిష్ కన్సీలర్ మరీ ఎక్కువేం అవసరం లేదు జస్ట్ నార్మల్ గా ఎంత అవసరమో అంత చేస్తే సరిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ బ్రష్ తో మంచిగా దోసలేయాలి మొహం మీద ఓకే సో దట్ నీట్ గా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట ఓకే స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలి పింపుల్స్ అవి రాకుండా స్కిన్ ని ఎప్పుడు బ్రైట్ గా ఉంచుకోవాలి అంటే బయట నుండే కాదు లోపల నుండి కూడా స్కిన్ ని ట్రీట్ చేయాలన్నమాట అది ఎలా అంటారా ఫస్ట్ థింగ్ డ్రింకింగ్ లాట్స్ ఆఫ్ వాటర్ ఓకే సో మంచిగా వాటర్ తాగాలి హైడ్రేటింగ్ ఉండాలి ఎప్పుడు
అండ్ ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. పాలకూర జ్యూస్, బ్రోకలీస్, ఎగ్ వైట్స్ ఇలాంటివి మనకి స్కిన్ కి చాలా మంచిదన్నమాట. వీలైనంత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే స్కిన్ బాగుంటుంది. ఓకే, ఇలా నీట్గా స్కిన్ మొత్తం స్కిన్ లో సెట్ అయిపోయేలాగా బ్రష్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఐబ్రోస్ ఫేవరెట్ పార్ట్ అన్నమాట నాకు మేకప్ లో. ఎందుకంటే ఐబ్రోస్ చేయడం వల్ల ఫేస్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా 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 అంటే ఫేస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో ముందు నేను చాలా లైట్ గా ఐబ్రోస్ చేసుకునేదాన్ని, బట్ ఈ మధ్య కొంచెం థిక్ గా ఐబ్రోస్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది అన్నమాట. సో ఐబ్రో పెన్సిల్ నేను మ్యాక్ ది వాడుతున్నాను. మంచిగా మీ ఐబ్రో షేప్ బట్టి నీట్ గా ఐబ్రోస్ చేసుకోండి. సో పెన్సిల్ లేదు అనుకుంటే బేసిక్లీ ఐ షేడోతో కూడా ఐబ్రోస్ చేసుకోవచ్చు. సో యా, ఇలా ఐబ్రోస్ చేసేసుకున్నాక నీట్ గా సెట్ చేసుకోవాలి. చూసారా ఐబ్రో అయిన వెంటనే ఎంత బాగా కనపడుతుందో ఫేస్. ఓకే, ఇదన్నమాట, ఇలా నీట్ గా ఐబ్రోస్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ లాక్డౌన్ తర్వాత నేను అసలు ఐబ్రోస్ చేయించలేదు. సో కొంచెం అన్ఈవెన్ గా ఉన్నాయి, అడ్జస్ట్ అయిపోయింది. బేసిక్లీ మేకప్ అంటే ఏంటంటే దానికి ఒక ప్రొఫెషనల్ వే, ఒక కరెక్ట్ గా ప్రాపర్ గా ఇలా చేసుకోవడం, దానికన్నా కూడా మన ఫేస్ ఎలా మౌల్డ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఫస్ట్ చూసుకోవాలన్నమాట. సో నేనైతే అంతే నేర్చుకున్నాను, ఎక్కువ బ్రెయిన్ పాడు చేసుకోదలుచుకోలేదు దాని మీద. ఓకే, సో ఇప్పుడు ఐబ్రోస్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏం చేద్దాం? యా, లైట్ గా ఐ షాడో ఇద్దాం, ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్ కలర్ అంటే కొంచెం బ్రాంజ్ లో అట్లా సరిపోతుంది. సో నేను ఎస్టే లాడర్ వారిది ఐ ప్యాలెట్ వాడుతున్నాను, దాంట్లో ఈ కలర్ వాడుతున్నా. ఓకే, దిస్ బ్రౌన్. సో కొంచెం లైట్ గా తీసుకుని, సో ఇది ఆప్షనల్ అన్నమాట. ఓకే, ఇలా చేసేసుకుని ఇప్పుడు నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారా, కొంచెం మనకి ఐస్ దగ్గర కొంచెం ఇంకొంచెం ఫినిషింగ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి మనం ఇంకో బ్రష్ తీసుకుని జస్ట్ ఒక లైట్ కలర్ ఐ షేడోతో కొంచెం మన స్కిన్ లో మిక్స్ అయ్యే కలర్ అంటే సంథింగ్ లైక్ దిస్ తీసుకుని ఏం చేద్దామంటే దీన్ని ఇలా సెట్ చేద్దాం. మేకప్ అంటే నథింగ్ బట్ డాయడమే, అన్నిటి అసలు నిజాలని. ప్రొఫెషనల్ గా మేకప్ వచ్చిన వాళ్ళు, బాగా మేకప్ చేసుకునే దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసి తిట్టుకుంటారో ఏమిటో. ఎవరి మేకప్ వాళ్ళదండి, నా మేకప్ వాళ్ళది, నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, నచ్చకపోతే చూసి వదిలేయండి అంతే. అమ్మాయా, ఫైనల్ గా మనం ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐలైనర్ వేసుకుందాం. నేను కాటుక ఐలైనర్ లేకుండా జీవించలేనండి, నా వల్ల కాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను మొన్న ఒక మాల్కి వెళ్ళినప్పుడు సెఫోరా వాళ్ళది ఐలైనర్ ఒకటి కొన్నాను. థిక్ గా ఉండాలన్నమాట నాకు కాటుక, ఎప్పుడైనా కాజల్ గాని కాటుక గాని ఐలైనర్ గాని. సో ఇది కొన్నాను, ఇప్పుడు దీంతో గీస్తా. జీవితంలో ఇంత కాన్సన్ట్రేషన్ ఇంకా దేని మీదన్నా పెట్టుంటే బాగా ఎత్తుకు ఎదిగే వాళ్ళమేమో. ఓకే, ఆ వింకులు అవి ఇవి విల్ ట్రై పెట్టగలమేమో, తర్వాత చూద్దాం. ఓకే, సో రెండు వైపులా ఇలా ఐలైనర్ వేసుకున్నాం కదా. సో కావాలనుకుంటే ఇప్పుడు లైట్ గా సైడ్స్ లో వింక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ గా ఒక చిన్న లిక్విడ్ టచ్ ఇద్దాం, బాగుంటుంది. బాటర్, చాలా బాటర్. ఏం చేద్దామంటే ఫ్రెష్ ఏరే
మిల్గయా సో ఇప్పుడు మ్యాక్ స్టూడియో ఫిక్స్ వాళ్ళది నేను NC42 జస్ట్ మైల్డ్ గా ఎక్కువ ఏం అవసరం లేదు యాక్చువల్లీ అసలు అవసరం లేదు బట్ కొంచెం బాగుంటుంది కాస్త గ్లిట్టర్ అట్లా ఉంటుంది జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఇక్కడ రెండు కొంచెం ఐస్ కింద అండ్ నెక్ సో ఇది చేస్తున్నప్పుడు కొంచెం ఐబ్రోస్ ఐలైనర్ పాడవ్వకుండా చేసుకోండి పాడైతే మళ్ళీ వేసుకోండి ప్రతిదానికి జీవితంలో సొల్యూషన్ ఉందండి ఆ హ్యాకర్ గాడు అనుకుంటాడా ఏమిటి మళ్ళీ నేను సంపాదించగలుగుతానని నా అకౌంట్ ని సో నెక్స్ట్ మస్కరా సో మస్కారా వచ్చి నేను ఎస్టేల్ ఆర్డర్ మస్కారా వాడుతున్నాను సో బేసిక్ గా నాకు మ్యాక్ అండ్ ఎస్టేల్ ఆర్డర్ ప్రొడక్ట్స్ అంటే చాలా 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 ఇష్టం సో మాక్సిమం నా మేకప్ అంతా అదే ఉంటుంది సో నేను మస్కారా ఎప్పుడు చాలా డార్క్ గా పెడతాను బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఆల్సో కింద కూడా ఓకే కొంచెం ఇలా లైట్ గా ఓకే సో మస్కరా కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం బ్లష్ చేద్దాం సో కొంచెం ఇట్లా బ్రౌన్ తీసుకుంటే బాగుంటుంది మరి పింక్ పింక్ బాగోదేమో డిపెండ్స్ ఆన్ యువర్ అవుట్ ఫిట్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ అకేషన్ మీరు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను బ్రౌన్ చేస్తున్నా ఓకే ఈ మాత్రం బ్లష్ యాక్చువల్లీ నార్మల్ గా సరిపోతుంది అంటే నేను ఇంతే చేసుకుంటాను మీకు ఒకవేళ ఎక్కువ చేసుకోవడం ఇష్టం అనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసాం నేను చెప్పాను కదా కొంచెం మీ చిన్ కట్ నోస్ కట్ చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవచ్చు బేసిక్లీ నేనైతే చెయ్యను అంటే నార్మల్ గా షోస్ కి ఈవెంట్స్ కి అయితే ఓకే కానీ ఎప్పుడన్నా నార్మల్ గా బయటకు వెళ్ళేటప్పుడు అయితే నేను అంత రెడీ అవ్వను ఇంత అవడమే చాలా ఎక్కువ అనమాట బతకం బేసిక్లీ సో ఇప్పుడు లిప్స్టిక్ ఈ లిప్స్టిక్ లో ఏంటంటే మనకి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి కానీ అదే చెప్పాను కదా మేకప్ ఇస్ ఆల్ అబౌట్ మీరు ఎలా రెడీ అయితే బాగుంటారనేది అనమాట కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బ్రౌన్స్ లిప్స్టిక్ లో న్యూడ్స్ బ్రౌన్స్ ఇట్లాంటివి సో ప్రస్తుతానికైతే మాత్రం లాక్మేది చాలా రోజుల నుంచి వాడుతున్నాను నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇది కానీ నెంబర్ ఏదో సరిగ్గా కనిపించట్లేదు ఈ కలర్ ఉంది సో నాకు ఇలాంటి న్యూడ్స్ చాలా ఇష్టం అండ్ ఇది కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను బాడీ షాప్ది ఇది మా లడ్డుగాడు కోరికేదన్నమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది సో ప్రస్తుతానికి మనం ఇదే వాడదాము ఇదేంటంటే బాడీ షాప్ మ్యాట్ లిప్ లిక్విడ్ నైరోబీ మనీ హెస్ట్ లో నైరోబీ కాదండోయ్ ఇదేదో నైరోబీ అట సో ఇలా లిప్స్టిక్ వాడాలన్నమాట సో చెప్పడం మర్చిపోయాను బేసిక్లీ లిప్స్టిక్స్ వాడే ముందు మేక్ ష్యూర్ కొంచెం మీరు మాయిశ్చరైజ్ చేసుకోండి మీ లిప్స్ ని లిప్ బామ్ తో నేనైతే చాప్స్టిక్స్ వాడతాను లిప్ బామ్ ఓకే సో యా నేను లిప్ బామ్ అయితే మాత్రం చాప్స్టిక్స్ వాడతాను అన్నమాట డెఫినెట్లీ నాకు ఇది ఉండాల్సిందే హ్యాండ్ బ్యాగ్ లో ఇదొకటి కాజల్ ఒకటి ఇవన్నీ మస్ట్ అండ్ షూట్ గా క్యారీ చేస్తాను సో ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటి మొత్తం అయిపోయింది కొంచెం నేను ఏం చేస్తూ ఉంటానంటే అప్పుడప్పుడు అంటే ఎస్పెషల్లీ కొంచెం నైట్ టైమ్స్ అట్లా వెళ్తున్నప్పుడు పార్టీస్ అట్లా వెళ్తున్నప్పుడు కొంచెం గ్లిట్టర్ ఇస్తానన్నమాట గోల్డ్ గ్లిట్టర్ కాస్త ఇదిగో ఇక్కడ ఉందే ఈ గోల్డ్ ఇది నేను చేస్తానంటే ఎక్కువ కాదు జస్ట్ వెరీ 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 లిటిల్ తీసుకుని అలా ట్యాప్ చేస్తానన్నమాట అంటే మీ ముఖార విందం నుంచి మెరుపులు రావడం చూసి జనాలు ఏమిటి మెరుపులు ఎవరి సుందరి అని చూస్తారు ఓకే